ఆగరా ఎప్పుడు తిండి తిండి కావాలని ఊపిరి ఎప్పుడు తిండి రాయాలా తిండి పోతున్నా లైట్స్ ఆన్ చేయరా కెన్ యూ ప్లీజ్ మీకు కనబడలేదు అసలుకే డ్రెస్ మంచి తీసుకొని వచ్చాం సరే సరే ఎప్పుడు చూసినా ఆకలి అంటే వెంట్రా మనం బతికే ఆకలి కోసమే ఆకలి తర్వాతనే కానీ మర్చిపోయా యేసు బాబు అయ్యా ఇవన్నీ వచ్చాడు మన ఇంటికి రాలేదయ్యా అరే మనం ప్రార్థన చేస్తూ వస్తాడు అన్నావు కదా మనస్ఫూర్తికి చేయాలయ్యా మనం చేయలేదా మనస్ఫూర్తికి చేయలేదా చేయలేదయ్యా అవునా ఎక్కడ పోయాడు అంటావు అక్కడ ఒకసారి నువ్వు చేసి చూపించు తండ్రి కృపగా నా దేవయ్యా అయ్యా మా అయ్య గారు నేను మిమ్మల్ని రమ్మంటున్నారయ్యా మీరు మా ఇంటికి రండి అయ్యా మీరు వస్తారని నేను నవ్వుతున్నానయ్యా ఈ చిటి ప్రార్థన ఆలకిస్తామని యేసుక్రీస్తునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ మనస్ఫూర్తి చేశాడా మరి చూద్దాం కొంచెంసేపు ఒక అరగంట ఉందాము వస్తారా రాడో చూద్దాం ఏసై ఎలా వస్తాడండి మన ఇంటికి మనకు పదవుంటే వస్తాడా పదవుంటే వస్తాడా బలం ఉంటే వస్తాడా మన హృదయంలోనికి అయ్యా నా పాపాలకు క్షమించు అని మనస్ఫూర్తిగా అడిగితే ఆయన మన హృదయంలోనికి వచ్చేటువంటి దేవుడు అని మీకు ప్రేమతో తెలియజేస్తాను నెక్స్ట్ సాంగ్ క్రిస్మస్ తాత ఏడి క్రిస్మస్ తాత అమ్ములు క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత చాక్లెట్ తాత అత్త తాత తా చాక్లెట్ తాత చాక్లెట్ లేవు తాత చాక్లెట్ తాత నాకు చాక్లెట్లు కావాలి అయిపోయినాయా లేరా నాలుగైదు అర్థం ఉంచచ్చు కదా సరే క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత ఈ డ్రెస్ అంతేం తాత రెండు వందలేనా అబ్బాబ్బా నాకు తెలిసిన నేను కొనుక్కునేవాడిని సరే కానీ క్రిస్మస్ తాత ఈ క్రిస్మస్ తాత విషయ సంగతి కథ నీకు తెలుసా తాత 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 ఏంటం చెప్తా తెలీదా తెలియకుండానే వేసావా సరే క్రిస్మస్ తాత గురించి ఒక నాలుగైదు మాటలు చెప్తాము క్రిస్మస్ తాత చాలు క్రిస్మస్ తాత అని ఇంగ్లీష్లో శాంటా క్లాస్ అంటారు ఏమంటారండి ఏమంటారండి ఈయన చాలా గొప్పడు అనమాట యాక్చువల్గా శాంటా క్లాస్ అని అతను ఆయన అమెరికాలో ఉంటాడనమాట అతనికి చాలా డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక చిన్నపిల్లలకి పేదవారికి ఎంత కొంత హెల్ప్ చేద్దామని చెప్పేసి అతను చాలా డబ్బులున్నాడు అనమాట అయితే అతనికి ఇంకో మంచి పుట్టింది ఏంటంటే మనం ఏమిచ్చినా దేవునికి ఆడంబరం వేస్తాం కదా డబ్బా ఏమండి వేస్తారా మీరు చూసారో లేదా నేనైతే చూసా 100 రూపాయలు ఇచ్చిన పాస్టర్ గారు మా నేమ్ రాలేదని వెనకాల నుంచి చరుస్తూ ఉంటారు అనమాట చెయ్యండి ఊపరా సో మనం దేవునికి ఇచ్చింది అందరికి తెలియలాగునా మనం ఎంతో షో చేస్తాం ఐ మీన్ ఎంతో ఆడంబరంగా ఉంటాం కానీ శాంటా క్లాస్ ఆయన ఒక డబ్బునైనా ఏం చేశాడంటే అతని మొహం ఎవరికి కనపడకూడదు నేను చేసే హెల్ప్ నేను చేసే సహాయం ఎవరికి కనపడకూడదు అని చెప్పేసి అతను ఇలా మారుమేషం వేసుకొని రోడ్ సైడ్ కిడ్స్ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ వెళ్తున్నప్పుడు బ్యారేజ్ కింద తెలుసా విజయవాడ తెలుసా మీ అందరికీ తెలుసా అండి అలాంటి పేదవాళ్ళకి ఎప్పుడు ఈ శాంటా క్లాస్ ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట అయితే అతనికి ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే అతని ఫేస్ని ఎవరు కనపడకుండా హెల్ప్ చేస్తాడు అనమాట అలాగే మనం కూడా దేవునికి కానీ లేదంటే ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఆడంబరంగా పడకూడదు అని ఈ యొక్క క్రిస్మస్ తాత యొక్క థీమ్ అనమాట శుకుడేసు సాంగ్ రెడీగా ఉన్నాడు ది లాస్ట్ సాంగ్ దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్ ఈ సాంగ్ తర్వాత కేక్ కటింగ్ క్యాండిల్ లైట్ సర్వీస్ తర్వాత మనం భోజనాలు ఉంటాయి రక్షకుడో వచ్చేనాడో వచ్చేనాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా